కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఓటీటీలో వచ్చింది కదా చూసేశారా ఓ థియేటర్లోనే చూసారా ఫైవ్కి ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్లో చెప్పండి ఈ వీడియోలో కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మైక్రో డీటెయిల్స్ చూద్దాం కల్కీ టైటిల్స్ పడేటప్పుడు మహాభారత్ ఎపిసోడ్ చూపించారు అని మనందరికీ తెలుసు అక్కడ ఉన్న క్యారెక్టర్స్ ఎవరో తెలుసా ఈ ఫోటోలో ఉన్నది కృష్ణ అండ్ అర్జున ఈ ఫోటోలో ఉన్నది భీష్మ ఈ ఫోటోలో అభిమన్యు ఈ ఫోటోలో కర్ణ ఈ ఫోటోలో అశ్వత్థావా అనే పేరు గల ఏనుగు ఈ ఫోటోలో దృష్టబ్జిమ్న మహాభారత ఎపిసోడ్ అంతా పెట్టకుండా కేవలం అశ్వత్థామ అతహా కుంజరహ అనే ఎపిసోడ్ని జస్ట్ ఆర్టిస్టిక్ ఫోటోస్ యూస్ చేసి అర్థమయ్యేలా చేశారు అశ్వత్థామ ప్రేయర్ చేస్తున్న టెంపుల్ని మనకు ఫస్ట్ టైం కాశీని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడే చూపిస్తారు ఈ అమ్మాయిని సినిమా చూసి వచ్చిన చాలా మంది అబ్బాయి అనుకున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు వెహికల్లో ఉన్నప్పుడు అంటాడు కదా పాప అని అండ్ ఈ బుడ్డోడు అది గమనించి ఆ పాపని అమ్మడానికి ట్రై చేస్తాడు ఈ ఫోటోలో కనిపిస్తున్న మణికర్ణిక కా ఘాట్ ప్రజెంట్ ఎలా ఉందో చూడండి రెండింటికి డిఫరెన్స్ చూడండి నాగశ్విన్ మణికర్ణిక ఘాట్ ని ఎలా ఇమాజిన్ చేసుకున్నాడో డిఫరెంట్ తెలుస్తుంది ఇక్కడ వెహికల్స్ కి నెంబర్ ప్లేట్స్ ఎంత మంది గమనించారు ఇక్కడ చూడండి సి సెవెన్ సిక్స్ నైన్ టూ అనే నెంబర్ ప్లేట్ ఇవి సీజే యూజ్ చేసి పెట్టిన నెంబర్స్ ఇక్కడ కనిపిస్తున్న ఫోటోని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఒక జపనీస్ వర్డ్ కనిపిస్తుంది దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే అయు హిస్ట్రో అని వచ్చింది దాన్ని గూగుల్ చేస్తే ఇలా వచ్చింది అయు హిస్ట్రో మైట్ రెఫర్ టు మై Histro, a tool that ఎనోస్ యూజెస్ టు క్రియేట్ ఇంటరాక్టివ్ స్టోరీస్ by కంబైనింగ్ మ్యాప్స్ అండ్ టైమ్ to టు నెరెట్ ఈవెంట్స్ ఓవర్ ఇక్కడ ఉన్న అబ్బాయి వెనక ఒక డబ్బా మీద కాశీ లూప్ అని రాస్తుంది చూసారా యాక్చువల్లీ అది డబ్బా కాదు సుప్రీమాస్కిన్ రాకముందు అండర్గ్రౌండ్ మెట్రో ట్రాన్స్పోర్ట్ కాంప్లెక్స్లో వర్క్ చేస్తున్న దీప్గా పదుకొనే క్యారెక్టర్ నేమ్ సమ్ సమ్ఐటీ కాదు ఎస్యుఎంఐటీ తనతో పనిచేసే ఇంకో అమ్మాయి దీపికాని ఎంఐడి అని షార్ట్కట్ లో పిలుస్తుంది దీపిక గోడ మీద లైన్స్ ని స్ట్రైక్ ఆఫ్ చేస్తూ ఉంటుంది దేనికోసం అనుకుంటున్నారు తనకు ప్రెగ్నెన్సీ కన్ఫీమ్ అయి ఎన్ని మంత్స్ అయిందా అని తెలుసుకోవడానికి ఈ ఫోటోలో సుప్రీం యాస్కిన్ ఉన్న టెంపుల్ మీద ఉన్న డిజైన్ అండ్ వాళ్ళని పైకి తీసుకురావడానికి హెల్ప్ చేసిన స్టాట్యూ మీద ఉన్న డిజైన్స్ సేమ్ ఉన్నాయి సుప్రీం యాస్కిన్ ఇమ్మోటల్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఎందుకు ఎందుకంటే ఈ పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ప్రజల నుండి దాన్ని కాపాడి కేవలం దాని తగిన వారికి మాత్రమే అవి అందించడానికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు మారలేడు డైలాగ్ చెప్పేటప్పుడు ఆయన కళ్ళల్లో కంటే బాధను ఎక్కువ కనిపిస్తుంది అప్పుల వాళ్ళు భైరవ ఇంటికి వచ్చినప్పుడు భైరవ ఉండడు నెక్స్ట్ షాట్లో భైరవ కనిపిస్తాడు ఈ షాట్లో భైరవ అన్నగ్రోన్ నుండి బుజ్జితో కలిసి పైకి వస్తున్న విజువల్స్ చూడొచ్చు ఇలాంటి మరెన్నో మూవీ డౌన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కొట్టండి ఇక్కడ ప్రభాస్ మందు తాగే సీన్లో డౌన్ టౌన్ అని మెరిసే హెడ్డింగ్ పక్కన కళ్ళు కొట్టు అని రాసుంటుంది సో ఆ షాప్ పేరు డౌన్ టౌన్ కళ్ళు కొట్టు అనమాట కాంప్లెక్స్ లో పనిచేసే వర్కర్స్ ఎంటర్ అయ్యే గేట్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే ఆ గేట్ మీద ఒక పెద్ద ఆకారాన్ని ప్రజలు మోస్తున్నట్టు చూపిస్తారు ఈ మూవీ కాన్సెప్ట్ కూడా అదేగా రిచ్ అండ్ పూర్ పీపుల్కి కి డిఫరెన్స్ చూపించడానికి ఈ డీటెయిలింగ్ యాడ్ చేశారు రాక్సీని ఫ్లయింగ్ రోబోట్ స్కాన్ చేసి రాక్సీ వర్క్ పెర్మిట్ సెవెంటీ డేస్ అంటుంది బట్ స్క్రీన్ మీద నైన్టీ వన్ డేస్ అని చూపిస్తారు ఇది ఎవరో అబ్జర్వ్ చేయని ఒక చిన్న మిస్టేక్ అనమాట రాజమౌళి బుజ్జిని షూట్ చేయడానికి ఒక ట్రిగర్ లాగుతాడు కదా ఆ ట్రిగర్ ఏదో కాదు ద మైటీ బాహుబలి స్వార్డ్ కౌన్సిలర్ బని రూమ్ లో ఎంత గొప్ప డీటింగ్ దాగుందంటే ఇవి చూశాక నాకే మైండ్ పోయింది ఈ ఫోటోలో ఆయుర్వేద ఘాట్ ధన్వంతరి స్టాట్యూని చూడొచ్చు ఈ ఫోటోలో యమధర్మరాజు స్టాట్యూని ఈ ఫోటోలో విష్ణుమూర్తి గదని అండ్ ఫైనల్ గా ఈ ఫోటోలో మన తిరుపతి వెంకటేశ్వర స్వామి కిరీటాన్ని చూడొచ్చు తుమతి శ్యామలకు వచ్చినప్పుడు అక్కడ మనం డిఫరెంట్ ట్రెడిషన్స్ అండ్ కల్చర్స్ నుంచి ఉన్న పీపుల్ని చూడొచ్చు బుజ్జిని డాగ్ లా మార్చేటప్పుడు కూడా భైరవ రూమ్ లో చాలా డీటెయింగ్ ఉండింది ఈ ఫోటోలో బుజ్జిని డాగ్గా మార్చే బ్లూ ప్రింట్ చూడొచ్చు ఈ ఫోటోలో బుజ్జికి ఇప్పుడు ఉన్న పవర్ కంటే ఎయిట్ టైమ్స్ ఎక్కువ పవర్ యాడ్ చేయడం చూడొచ్చు నాగశ్విన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కల్కి పార్ట్ టూలో ఒక కొత్త ఫోర్త్ వరల్డ్ ఉంటుంది ఆ ఫోర్త్ వరల్డ్కి కి హింట్ ఆల్రెడీ పార్ట్ వన్లో లో ఇచ్చా అన్నాడు కదా ఆ హింట్ ఇక్కడే ఉంది ఇక్కడ వీరన్ మాట్లాడుతూ సుమతిని ఫ్లెక్స్ క్లాన్స్ ఉండే ప్లేక్స్కి తీసుకెళ్తా అక్కడైతే ఎవరు ట్రాక్ చేయలేరు అంటాడు వెంటనే తన ఆపోజిట్లో ఉన్న పర్సన్ నూమన్స్ తినేస్తారు అంటాడు మేబీ నూమన్స్ అంటే మనుషుల్ని తినే మనుషులు అంటే క్యానిబల్సా క్లైమాక్స్లో బుజ్జి అండ్ బైరవ సుమతితో కలిసి అక్కడికే వెళ్తారా సెకండ్ హాఫ్ అంతా ఫాస్ట్ పేసిడ్ స్క్రీన్ప్లే ఉండడంతో కాంప్లెక్స్లో ఉండే రెబల్స్ ని బైరవానే షాంబలాకి తీసుకొచ్చాడు అని చాలా మంది అనుకొని ఉంటారు బట్ అది రాంగ్ అది బౌంటీ హంటర్ చేసిన పని అది స్క్రీన్ మీద మీరు చూడొచ్చు మీరేమైనా కొత్త విషయాలు గమనించారా టైం స్టాంప్స్తో కింద కామెంట్స్ లో చెప్పండి సీక్రెట్స్ ఆఫ్ నాని అని ఒక స్పెషల్ వీడియో చేశాం ప్లీజ్ డూ వాచ్ ఇట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీ మూవీస్ వరకు